సాగర్ దగ్గరే మనకు లేట్ అయిపోయింది. అంటే మాక్సిమం 5:30 అంటే ఇంకా నేను సిక్స్ రాలేదు. అయిపోయింది అక్కడ. అక్కడ ఆటో లేవు, ఏం లేవు రావడానికి. గాడ్ గ్రేస్ ఒక వేరే బ్రదర్ నాకు తినాలి. క్యాజువల్ గా మెయిన్ రోడ్ వర్క్ అని చెప్పేసి నేను లిఫ్ట్ అడిగాను. తను నన్ను మాచంద్ర బస్ స్టాప్ లో దిగాడు. థ్యాంక్ యూ బ్రదర్ శివ, తమ్ముడు పేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్ని కిలోమీటర్లు అయితే ఎవరు లిఫ్ట్ ఇవ్వరు. సమ్మని కొంచెం దూరం వచ్చేసి దింపేస్తారు. కానీ ఆ తమ్ముడు అయితే నాకు దేవుడు పంపిస్తా బ్రదర్ అనుకోవచ్చు. లేదంటే నేను ఈరోజు సాగర్ డ్యామ్ దగ్గర స్టే చేసేవాడిని. అక్కడ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోదామంటే 12, 12:30 అవుతుంది అనుకున్నాను. అందుకని నేనేం చేస్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బస్సులు ఉండవు కదా. సో దానికోసం నేను మళ్ళీ రిటర్న్ మా అక్కమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి నైట్ మార్నింగ్ పల్నాడు ఉంటుంది సార్, తిరుపతిలో పల్నాడు ఎక్స్ప్రెస్ 6:30 అట్లా ఉంటుంది. 6:30 మనం ట్రైన్ పట్టుకున్నాం అనుకో, మనం హైదరాబాద్ వెళ్ళే మార్నింగ్ 11, 11:30 సో ఈ రోజు మన జర్నీ ఎలా జరిగింది? నా జర్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్. ఎస్పెషల్లీ నేను ఈరోజు ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్నాను అంటే ఆ ఫ్రెండ్ ఆ తమ్ముడు వల్లనే. థ్యాంక్ యూ బ్రదర్, 1 సెకండ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.